Andhra Pradesh Rashtra Toli Assembly Samavesalu Mugisayi. Ee Assembly Samavesallo Ye Vidhanga Shaili Undi Anedi Pratipaksha Sabhyulanu Adugudam Mundu Roja Unnaramito Matladadam Assembly Samavesalu Ye Vidhanga Jarigayi. Chandrababu Naidu Garu Matladina Vidhanam Chuste Atmastuti Paraninda Ante Tana Self Dabba Kottukuntu ఈ దేశానికి దశ దిశ నేనే నిర్ణయించాను అన్న విధంగా మాట్లాడుతున్నారు. తనకేదో టైం లేక మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చోబెట్టినట్టు ఆయన ప్రసంగం సాగడం చాలా విచిత్రంగా అనిపించింది మాకు. ఎందుకంటే గతంలో 9 ఏళ్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానంతో ఆయన ముందుకెళ్లాడో, మరి ప్రజల ముఖ్యంగా రైతుల మరి వారి కోపానికి గురై 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవడం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన అనే పాపం చంద్రబాబు నాయుడు గారిది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి రాష్ట్ర విభజనలో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ బాధపడుతున్నట్టు మరి గవర్నర్ ప్రసంగం రాసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు డెఫిషిట్లో ఉన్నాము కాబట్టి ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్స్ ఇవ్వటం తప్ప మరి ప్రజల అవసరాలను చూడటానికో లేదంటే రాష్ట్ర నిర్మాణానికో డబ్బులు లేవు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాం, మరి మీరు అధికారంలోకి రాకముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టో రోజుకే మీకు రాష్ట్ర విభజన జరుగుతుందని తెలుసు. ఆల్మోస్ట్ రాష్ట్ర విభజన జరిగింది, ఇంకా ఇన్ డీటెయిల్ ఇప్పుడు జరుగుతోంది. మరి అలాంటప్పుడు డెఫిషిట్లో ఉంటామన్న విషయం మీకు తెలీదా? మరి ఎంతో అనుభవం ఉంది అని 100 సార్లు చెప్పుకున్నారే, ఆ అనుభవం ఉన్న మీరు మరి ఏ విధంగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు అనుకున్నారు? మరి ఈ రోజు అది తప్పించుకోవడానికి కోటయ్య కమిటీ అంటే ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తున్నది నిజం కాదని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 100% ఖచ్చితంగా అమలు చేస్తామని చంద్రబాబు ఇందాక సీఎం ఏపీ సీఎం సభలో గట్టిగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చే వాళ్ళైతే ఆ రోజు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద చేస్తానన్న మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు కమిటీకి సిఫార్సు చేస్తూ జీవోని మరి పాస్ చేసి ఆ రోజు కమిటీని వేయడం జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చేసిన సంతకాన్ని మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు చేసిన సంతకాన్ని కూడా చూసాం. అది పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు సంతకం చేశారు. ఏదైతే వాళ్ళు సంతకం చేశారో ఆ రోజు నుంచి అది అమల్లోకి రావడం కూడా జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 5 సంతకాలు విలువలేని సంతకాలుగా మిగిలిపోయాయి. ఈరోజు కమిటీల పేరుతో కాలయాపన చేసేదానికే ఆయన ముందుకెళ్తున్నాడు తప్ప నిజంగా ఈరోజు అసెంబ్లీలో చెప్పినట్టు న్యాయం చేస్తాననుకున్నవాడు కమిటీలు వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు పరిస్థితి ఇలా ఉంది, ఇంత టైం ఇస్తే నేను చేయగలనని ఆ రోజే గౌరవంగా కూడా చెప్పేవారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఇందాక మీరు సభలో అడిగినట్టు టైం బాండ్ ఏమన్నా ప్రభుత్వం మీద ప్రెషర్ పెడతారా? సభ అయిపోయింది కాబట్టి శాసనసభ బయట మీ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయ రుణాల మాఫీ అంశం మీకు రైతు రుణమాఫీలు రద్దు చేసేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం సాగిస్తుంది. మేము అడిగేది చాలా న్యాయమైన డిమాండ్ అమ్మా. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, ప్రతి రైతు కూడా తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తాను, రుణాలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పని. ఈరోజు కోటి ఆశలతో రైతు సోదరులందరూ కూడా చంద్రబాబు గారికి ఓటేశారు. ఈరోజు ఆ రుణాలను మాఫీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నీ ఉద్యోగం నీకు వచ్చేసిన తర్వాత ఏదైతే మొత్తం కూడా హామీలు మొత్తం కూడా మర్చిపోయి రైతు రుణాలు మొత్తం కూడా మాఫీ మాట ఎత్తకుండా ఉంటే బ్యాంకర్లు మాత్రం ఈ యొక్క నోటీసుల్ని రైతులకి జారీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు రైతులకి మీరు తీసుకున్న అప్పులు కట్టాలని చెప్పని బ్యాంకర్లు ఈ యొక్క నోటీసులు జారీ చేసిన మాట నిజమా కాదా? సూటిగా సమాధానం చెప్పు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు ఏ విధంగా ఉంది? ప్రతిపక్షంగా మీకు తగిన ప్రాధాన్యత మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, దొరికిందనుకుంటున్నాను. అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదనేటువంటిది ఈ 3 రోజులుగా అర్థమైంది. వాళ్ళంతా కూడా విజయ గర్వంతో ఉన్నారు. యాక్చువల్గా అంటే వాళ్ళ విజయం మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో ప్రతి బై ఎలక్షన్లో కూడా దారుణంగా ఓడిపోయినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. డిపాజిట్స్ కూడా రాలా. అట్లాంటి వాళ్ళకి ఈరోజు రైతు రుణమాఫీ లాంటి అంశాలు కలిసి వచ్చి కొద్ది తేడాతో అధికారానికి వచ్చినంత మాత్రాన ఈ విధంగా విర్రవీగడం అనేటువంటిది సరైంది కాదు. ఈరోజు రాష్ట్రం విభజన చెందినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం యొక్క పూర్తి సహకారాన్ని తీసుకొని ఈరోజు సవాళ్లను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు బాధ్యతాయుతంగా అధికార పక్షం మరింత బాధ్యతగా ప్రవర్తించాలని, ప్రతిపక్షాన్ని గౌరవించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి, అసెంబ్లీ సమావేశాల లోపల ఏ విధంగా అయితే వైసీపీ అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకటి దారి చేసుకున్నాయి, మరి రేపు రేపటి సంగతి చూసుకున్నట్లేదంటే శాసనసభ బయట ఏ విధంగా రాజకీయాలు ఉంటాయి, ఏ విధంగా ఈ ప్రజలకు సంబంధించిన అంశాల మీద పోరాటాలు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంటుంది. రెహనా ఎక్స్ప్రెస్ టీవీ ఇన్ హైదరాబాద్.